హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ అండ్ బ్యూటీ ఇవాళ మన రెసిపీ చాలా చాలా డిలీషియస్ అండ్ సూపర్ టేస్టీ అయిన మసాలా చికెన్ ఫ్రై ఫ్రై చేసేద్దామా మరి ఇందుకోసం ముందుగా మిక్సీ జార్లోకి ఓ ఇరవై వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసేసుకుందాము అలాగే రెండు మూడు ఇంచుల అల్లాన్ని కూడా తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఓ రెమ్మ కరేపాకు అలాగే ఒక దాల్చిన చెక్క ముక్క అలాగే మూడు నుంచి నాలుగు లవంగాల్ని యాడ్ చేసుకోవాలి అలాగే ఓ అరచిప్ప ఫ్రెష్ కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం వలన మనకి చాలా చాలా టేస్టీగా అయితే ఫ్రై వస్తుంది ఇందులో ఒక టీ స్పూన్ సోంపును కూడా వేసుకొని కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్గా చేసుకొని తీసుకోవాలి చూసారు కదా మనకి మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఓ అరకిలో చికెన్ తీసుకుందాము క్లీన్ చేసుకుని రెండు మూడు సార్లు దాన్ని స్టవ్ పైన ఉంచేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని అలాగే రెండు టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ అంతా కల్లుపుణా యాడ్ చేస్తున్నాను సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఈలోపు మనము ఒక బాణలు పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయిపోయాయి ఇప్పుడు మనము రెడీ చేసి ఉంచిన మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తీసుకుందాం ఇలా కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఓ రెండు నిమిషాలు వేయించి ఆ తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి మరి కాసేపు ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఓ అర టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకోవాలి తర్వాత కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు చికెన్లో కూడా మనం సాల్ట్ వేసాం కదా సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని రెండు టీ స్పూన్లంతా కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి కారాన్ని మనం రుచికి సరిపడా ఎక్కువ తినే తినేవాళ్ళైతే కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మన చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఒకసారి చెక్ చేసేద్దాం చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని మనము ఫ్రై చేసి ఉంచిన మసాలాలోకి యాడ్ చేసేసుకోవాలి విత్ వాటర్ చూసారు కదా నీళ్ళతో పాటు యాడ్ చేసేసుకొని బాగా పూర్తిగా డ్రై అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకొని సీజనింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు లేదా కారాన్ని యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా మనకి పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఇలా ఆయిల్ పైకి తెలియంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది ఇలా రెడీ అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం కట్ చేసిన కొత్తిమీరం చల్లేసుకొని తీసుకుంటే మనకి ఎంతో ఎంతో ఎమ్మి అండ్ సూపర్ రిలీషియస్ అయిన మసాలా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ఇలాగనుక టేస్ట్ చేశారంటే ప్రతిసారి ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీస్ నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్